नमस्ते एम न्यूज़ को स्वागत। तूर्पु गोदावरी जिला बिक्कवोलु मंडलम बलभद्रपुरम ग्रामम रैतु भरोसा केंद्रम वद्द नाडु बिक्कवोलु मंडल व्यवसाय सलहा मंडली चेयरमैन नल्लमिल्लि वेंकटरेड्डी आध्वर्यंलो रैतुल आत्मीय सम्मेलनम सभा एर्पाटु चेशारु। ఈ సందర్భంగా నల్లమిల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ 2022 ఖరీఫ్ సీజన్ గాను రైతుల ఇన్పుట్ సబ్సిడీ 2,50,25,000 రూపాయలు వచ్చిందని, ఆ మొత్తం జూలై 8న రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు। వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకురావడం జరిగిందని, రైతుల బాగు కొరకే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు। ఇక అనంతరం గ్రామ రైతులు నల్లమిల్లి వెంకటరెడ్డిని సన్మానించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుంగా రామారావు, ఎంపీటీసీ సభ్యుల సుజాత వీర్రాఘవరెడ్డి, మేడపాటి ఆనందరెడ్డి, చిన్నం వీర్రాఘవరెడ్డి, శాప్ చైర్మన్ గుబ్బాల అలేఖ్య, లాజరస్ నాయకులు సత్య శ్రీనివాస్ రెడ్డి, నల్లమిల్లి రామారెడ్డి, లేతలి శ్రీనివాస్ రెడ్డి, పడాల వెంకటరెడ్డి, కొవ్వూరి మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ఎస్వి రెడ్డి, రైతు భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। గరుగులు బాగుపడాలంటే ఏం చేయాలి? మరి డబ్బు ఉన్న వారికి వైద్యం ఉంటుంది, డబ్బు లేని నిరుపేదలు ఎంతో మంది కష్టపడినప్పటికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మంచి సంకల్పంతో పేదల హృదయాల్లో నిలిచిపోయే విధంగా ఆనాడు మరి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది। అంతేకాదు మరి డబ్బు ఉన్న వాళ్ళే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మరి పేదలందరూ కూడా మరి ఉపాధి కోసం మధ్యలోనే చదువులు నిలిపేసి హాల్లో ఉన్నటువంటి మరి టాలెంట్ని మనం గుర్తించాలని చెప్పి మట్టిలో మాణిక్యాలను అందరూ కూడా వెతికి తీయాలని చెప్పి మరి పీజీ రీఇంబర్స్మెంట్ అని చెప్పి ఏర్పాటు చేసి మన పేదలందరూ కూడా చదువుకుని ఈ రోజున డాక్టర్లు గారు ఇంజనీర్లు గారు కూడా మరి ఎంతో మంది మరి ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లే మరి డాక్టర్లు ఇంజనీర్లు కూడా అయ్యారని చెప్పి సర్వనకుండా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను। మరి అనేక సంక్షేమ పథకాలు మరి వృద్ధులకి పెన్షన్తో పాటుగా మరి చదువు విషయంలో కానీ వైద్య విషయంలో కానీ మరి ఏ రాష్ట్రంలోని కూడా మరి చెయ్యని విధంగా మరి ఎవరికైనా ఆపద జరిగిందంటే మరి ఒక అరగంట లోపులోనే మరి హాస్పిటల్కి తీసుకెళ్లే విధంగా మరి 108 కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను। మరి ఇంతకు ముందు మరి ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడినప్పుడు ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏంటంటే మన బలభద్రపుర గ్రామంలో పోయిన పంట నష్టానికి మరి మా గ్రామ అధ్యక్షుడు మన నల్లమిల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆయన బిక్కవోలు మండల వ్యవసాయ శాఖ సలహా మండల చైర్మన్గా ఉండి మా గ్రామానికి 2,50,00,000 రూపాయల 25,120 రూపాయలు తేవడం జరిగింది। ఈ యొక్క సంబరాలు మేమైతే ఇక్కడ మరి చేసుకుంటా ఉన్నాం। మన గ్రామానికి మేము వివిధ రకాలుగా మొన్న రుడా చైర్మన్ శర్మారెడ్డి గారి చేతుల మీదుగా మరి 50,00,000 రూపాయలు వాకింగ్ ట్రాక్ తేవడం కూడా మరి వెంకటరెడ్డి గారు చేయడం జరిగింది। మరి అంతేకాకుండా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క 4.5 సంవత్సరాల కాలంలో మా యొక్క బలభద్రపుర గ్రామానికి 31 కోటి రూపాయలు మరి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఇచ్చి మా గ్రామాన్ని చాలా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ చాలా ముందుండి నడిపిస్తున్నారని చెప్పేసి చాలా గర్వంగా ఈ యొక్క బలభద్రపురం వైసీపీ తరపున నాయకులుగా ఉండి మేము చాలా గర్విస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।